காரம் ரச்சனா அழகிய சிங்கர். వాళ్ళు వచ్చేసారు ఇంట్లో ఒక్కటే హడావిడి. హాల్ ఉంది చిన్నది. తలుపు సందు నుంచి వాళ్ళని చూసింది సరోజ. నాన్నగారు తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో ఆమెను పిలిచారు. అమ్మ వాళ్ళ కోసం హడావిడిగా టిఫిన్లు చేస్తోంది. సరోజ మెల్లగా వాళ్ళ ముందుకొచ్చి నిలబడింది. నమస్కారం చేయమ్మా అన్నారు నాన్న. ఆమెకి చేయాలనిపించలేదు. ఎందుకు చేయాలి? ఇష్టం లేకుండా నాన్న మనసును నొప్పించలేక చేతులు జోడించింది. పరిచయాలు అయ్యాయి. ఒక మూలగా సరోజ కూర్చుంది. మింగేస్తున్నట్టుగా వాళ్ళు ఆమెను చూస్తున్నారు. చూడగానే మూర్తికి నచ్చేసింది. దంతాలన్నీ కనపడేలా నవ్వుతూ అతను సంతోష సాగరంలో మునిగి తేలుతున్నాడు. అతనితో వచ్చిన చెల్లెలు నళిని నాన్నగారితో మాట్లాడుతోంది. వదిన చనిపోయి ఏడాది కాలేదు. అన్నయ్యకు వదినంటే ప్రాణం. ఆమె ఉన్నట్టుండి అలా పోతుందని అనుకోలేదు. అన్నయ్య తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు ఒంటరితనం అతన్ని వేధిస్తోంది. మళ్ళీ పెళ్లి చేసుకునేందుకు అదే కారణం. అతన్ని చూసుకోవడానికి, వండి పెట్టడానికి ఒక తోడు కావాలి. వాళ్ళ సంభాషణను జాగ్రత్తగా వింటూ అమ్మ లోపలికెళ్ళి టిఫిన్లు తెచ్చింది. నాన్నగారు మూర్తిని చూస్తూ అడిగారు, మీకు పిల్లలు లేరా అని? లేరు అన్నాడు మూర్తి. పెళ్ళై 15 ఏళ్ళు, కానీ అన్నయ్యకి పిల్లలు లేరు. పిల్లలు పుట్టలేదని వదిన కుంగిపోయేది. తనకే ఒంట్లో ఏదో సమస్య. అన్నయ్య ఆమెను అనునయించేవాడు అంది నళిని. సరోజ తండ్రికి కాస్త స్వాంతనగా అనిపించింది. మూర్తికి దాదాపు 40 ఏళ్ళు, అయినా పర్వాలేదనిపించింది ఆయనకి. సరోజ కూడా వయసు మించిపోతోంది. అతను ప్రభుత్వ ఉద్యోగి, మంచి జీతం. కూతుర్ని మరీ లేని వాళ్ళింటికి పంపించడం లేదని అనుకున్నారు. అందరూ టిఫిన్లు తిన్నారు. నిశ్శబ్దం మరింత ఎక్కువైంది. నళిని మళ్ళీ పెళ్లి మాటలు లేవదీసింది. వాళ్ళిద్దరినీ ఏకాంతంగా మాట్లాడుకోనివ్వండి, ఓ నిర్ణయానికి వస్తారు అంది. అందరూ ఆమె మాటలతో ఏకీభవించినట్టుగా వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలేసి బయటికి వెళ్ళారు. సరోజని చూసి అతను కాస్త సంకోచిస్తూనే అడిగాడు, నేను నచ్చానా అని? ఆమె జవాబు చెప్పలేదు. నువ్వు మౌనంగా ఉన్నావు, నేను అంగీకారం అనుకుంటున్నాను. అతను ఆమెను చూసినప్పుడు ఆమె వేరే ఎటో చూస్తోంది. అతనికి ఆమె బాగా నచ్చేసింది. నేను గవర్నమెంట్ జాబ్లో మంచి పోస్టులోనే ఉన్నాను. నా జీతంతో మైలాపూర్లో ఫ్లాట్ కొన్నాను. చాలా సౌకర్యంగా ఉంటుంది. అది బిజీ ఏరియా, సందడెక్కువ, బాగా కాలక్షేపం అవుతుంది. తొందరలో కారు కొనాలనుంది. కంప్యూటర్ ముందే కొనేశాను. పెళ్ళికి సమ్మతం అని ఒక్క మాట చెప్తే చాలు. సమ్మతమేనా? సరోజ వింటూ ఉండిపోయింది. జవాబు మాత్రం చెప్పలేదు. నాకు ఇది 2వ పెళ్ళి. నిన్ను చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తోంది. నిజం చెప్తున్నాను, రాజీ లాంటి అమ్మాయిని ఈ భూమి మీద చూడలేం. తను వెళ్ళిపోయింది. ఆఖరి వరకు మృత్యుతో పోరాడి వెళ్ళిపోయింది. సరోజ తలెత్తి అతని వైపే చూస్తూ ఉండిపోయింది. మొదటి భార్య గురించి చెప్తున్నప్పుడు అతను ఏడ్చేస్తాడేమో అనిపించింది. ముఖం వడలిపోయి బాధతో కుంగిపోయిన వాళ్ళ కనిపించాడు ఆమె కళ్ళకి. ఈ పెళ్లి మాత్రం జరిగితే దానికోసం ఎవరో రూపాయి ఖర్చు పెట్టనక్కర్లేదు. నగలు వద్దు, ఎందుకంటే రాజీ నగలు చాలానే ఉన్నాయి. కావలసిన పాత్రలు, ఫర్నిచరు, చీరలు అన్నీ ఉన్నాయి. అన్నిటినీ వదిలేసి తను వెళ్ళిపోయింది. నువ్వు కట్టుబట్టలతో వస్తే చాలు. ఇతను ఎప్పుడు మాటలను ఆపుతాడా అనిపించింది సరోజకి. నాకు జాతకాల మీద నమ్మకం లేదు. సింపుల్గా గుడిలో పెళ్లి చేసుకోవచ్చు, లేదా రిజిస్టర్ మ్యారేజ్ అయినా సరే. వినటానికి ఇష్టం లేనట్టుగా ఇబ్బందిగా కదిలింది సరోజ. నువ్వెందుకు జవాబు చెప్పవు? ఎదురు చూడని విధంగా అడిగేశాడు. వేరే వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయింది సరోజ. నీకు నేను నచ్చలేదా? ఉత్సాహం తగ్గిపోయినట్టుగా అడిగాడు మూర్తి. ఆమె తటపటాయిస్తూ, ఆలోచించి చెప్తాను అంది. గుమ్మా అవతల మాట్లాడుకుంటూ నిలబడిన వాళ్ళంతా లోపలికి వచ్చారు. నేను చూస్తూనే ఉన్నాను. వచ్చినప్పటి నుంచి మీ భర్త ఒక్క మాట కూడా మాట్లాడలేదేమిటి అన్నారు సరోజ నాన్న నళిని వైపు చూస్తూ. ఆయన తీరే అంత అంది నళిని. ఆమె భర్త సరోజ తండ్రిని చూసి నవ్వుతూ అన్నాడు, నాకు మాట్లాడటం కన్నా మాట్లాడితే వినటం ఇష్టం. మూర్తి, నీకు అమ్మాయి నచ్చిందా అని నళిని అడగగానే నచ్చిందన్నట్టు తల ఊపాడు మూర్తి. మాకు పరిపూర్ణ సమ్మతం, మీరు మాట్లాడుకుని మాకు తెలియచేయండి అంటూ అందరూ బయలుదేరారు. సరోజను కనుక్కొని మీకు కబురు చేస్తాను అన్నారు సరోజ నాన్నగారు. వాళ్ళు వెళ్ళిపోయాక సరోజ, అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడిగారు కూతుర్ని. నాకు అతను నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? వయసు మళ్ళిన వాళ్ళ కనిపిస్తున్నాడు. నాకు 32 ఏళ్ళు, అతనికి 40 పైనే ఉంటాయి. జుట్టు అంతా పోయి బట్టతలు వచ్చేసింది. ఉన్న ఆ కాస్త జుట్టు నెరిసిపోయింది. నాకు అలాగే అనిపించింది అంది సరోజ తల్లి. చూడటానికి ఎలా ఉంటే, నీకు వయసు పైబడింది కదా, మంచి ఉద్యోగం, సొంత ఫ్లాట్ ఉంది, బాగా చూసుకుంటాడు.
అన్ని వసతులతో సౌకర్యంగా ఉండొచ్చు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పెళ్ళవుతుంది అన్నారు నాన్న. సరోజ జవాబు చెప్పకుండా కదిలింది. ఆమె కొంచెం కూడా ఇష్టం లేదు. 10 రోజుల తర్వాత మళ్ళీ మూర్తి ఫోన్ చేశాడు. సరోజ ఇంకా ఏ మాట చెప్పలేదండి అని అన్నాడు నాన్నగారు. ఎలాగైనా సరోజ మనసును మార్చేయచ్చని ఆయన ఉద్దేశం. ఆయన వరకు ఖర్చు లేకుండా పెళ్లి జరిపించడం చాలా ముఖ్య విషయంగా అనిపించింది. పెళ్ళయ్యాక ఒక స్త్రీ పురుషుడు మనసులు కలిసి కాపురం చేయాలన్న ఆలోచన ఆయనకు ఉన్నట్టు కనిపించలేదు. ఒక విధంగా ఆయన స్వార్థం కూడా దీనికి కారణం. కుటుంబం కోసం ఆయన ఏది కూడబెట్టలేదు. చేసిన వ్యాపారాలన్నీ ఆయన నిలువున ముంచేయగా ఏదీ లేని స్థితికి నెట్టివేయబడ్డారు. కూతురు పెళ్ళి చేసే స్థాయి కూడా లేదు. అటువంటి కుటుంబాన్ని చిన్నపాటి ఉద్యోగంతో సరోజ తన వంతుగా పోషిస్తూ వస్తోంది. ఒకరోజు సరోజ ఆఫీసులో ఉన్నప్పుడు మూర్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ తీసుకుంటున్నప్పుడు ఎవరి మూర్తి అనుకుంటూ తీసింది. అంతగా అతని పేరు కూడా మర్చిపోయింది. దాంతో పాటు నాన్నగారి మీద కోపం కూడా వచ్చింది. ఆఫీస్ ఫోన్ నెంబర్ అతనికి ఇచ్చినందుకు. జ్ఞాపకం నానా, నేను మూర్తిని అన్నాడు అతను. చెప్పండి. నీ నిర్ణయం గురించి నువ్వు మీ నాన్నగారితో ఏం చెప్పలేదా? చెప్పేశానే. ఏమని చెప్పావు? మీకు నాన్నగారు చెప్పలేదా? చెప్పారు, కానీ నీ మనసును మార్చేయవచ్చని కూడా చెప్పారు. ఆమె జవాబు చెప్పలేదు. ఏమైంది? జవాబు చెప్పకుండా ఉన్నావెందుకు? చెప్పడానికి ఏమీ లేదు. నువ్వు చూడటానికి రాజీలాగే ఉన్నావు, అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్టు సరోజ కోపంగా ఫోన్ పెట్టేసింది. ఆమెకు ఒంట్లో ఏర్పడిన తడబాటు తగ్గడానికి 2 నిమిషాలు పట్టింది. 1 నెల పైగా గడిచింది. నాన్నగారు మునుపట్లా లేరు. చీటికి మాటికి ఆమె మీద చిరాకు పడుతున్నారు. నీకు నువ్వే బాలాకుమారు అనుకోకు, నీకు కూడా వయసు మించిపోయింది అన్నారు ఒకసారి. అమ్మ కూడా ఒకసారి సరోజతో అడిగి చూసింది. నీకు నాన్నగారి గురించి తెలుసు కదా, ఖర్చు చేసి నీకు పెళ్లి చేయటం ఆయన వల్ల కాదు, అందుకని నన్ను నరకానికి వెళ్ళమంటావా అంది సరోజ. నీకు పెళ్ళి అవదేమో అనుకుంటున్నప్పుడు అదృష్టవశాత్తు ఈ సంబంధం వచ్చింది. నాకు పెళ్ళి అవ్వకున్నా పర్వాలేదు. ఇంట్లో చీటికి మాటికి గొడవలు మొదలయ్యాయి. ఒక విధంగా చూస్తే వేరే దారి కూడా కనిపించడం లేదు. ఖాళీ ఖర్చు లేక ఎవరు చేసుకుంటారు పెళ్ళి? ఒకరోజు ఉదయం అలవాటుగా సరే అని చెప్పేయండి అంది సరోజ తండ్రితో. ఆయన తన చెవులను తానే నమ్మలేకపోయాడు. వెంటనే బయలుదేరారు మూర్తిని చుట్టానికి. రద్దీగా ఉన్న మైలాపూర్లో అతడు ఫ్లాట్కు తాళం వేసింది. ఆయనకేం అర్థం కాలేదు. పక్క ఫ్లాట్లో ఉన్న వాళ్ళని అడిగాడు. ఆయన్ని రామచంద్ర హాస్పిటల్లో చేర్పించారు. ఏమైంది? భార్యకు వచ్చిన జబ్బు ఆయనకి వచ్చింది. జబ్బ లెప్టోస్పైరోసిస్. అది వినగానే ఆయన ఇంటికి వచ్చేశారు. ఆయనకి జబ్బుల గురించి ఏ వివరాలు పూర్తిగా తెలియవు. ఏమైంది నాన్న, వెళ్ళొచ్చారా? సమ్మతేనని చెప్పారా? అడిగింది సరోజ. లేదమ్మా. ఎందుకని? అతనికి లెప్టోస్పైరోసిస్ అన్న జబ్బు వచ్చిందట. ఈ జబ్బుతోనే అతని మొదటి భార్య చనిపోయిందట. ఆ పేరు వినగానే సరోజ కాస్త కలవరపడింది. ఈ మధ్యనే ఈ జబ్బు గురించి దినపత్రికల్లో ప్రత్యేకంగా ఒక వ్యాసం వెలువడింది. ఈ జబ్బు సులభంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తుందట. సరోజకు తెలిసిన 2 ముగ్గురు ఈ రోగం బారిన పడి మరణించారు. పత్రికల్లో ఒక న్యూస్ కూడా వచ్చింది. మాధవరంలో వర్షం పడుతుండగా ఒక అమ్మాయి నడిచి వెళ్ళింది. వర్షం నీటిలో ఉన్న ఈ జబ్బు తాలూకు సూక్ష్మక్రిములు ఆమె కాలిలో ఉన్న గాయం ద్వారా ఆమె శరీరంలోకి ప్రవేశించాయి. ఆమె తర్వాత ఆమెను అటాక్ చేయడంతో ఆ అమ్మాయి చనిపోయింది. నానా, ఈ రోగం వస్తే బతకడం చాలా కష్టం. ఏంటమ్మా చెప్తున్నావు? పదండి, ఆసుపత్రికి వెళ్ళి చూసొద్దాం. ఆసుపత్రిక? అవును, పెద్ద ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ విభాగంలో అతన్ని ఉంచారు. చుట్టూ డాక్టర్లు ఉన్నారు. అతని చెల్లెలు నళిని పక్కనే కూర్చునుంది. సరోజిని ఆమె తండ్రిని చూడగానే నళిని మొహం వికసించింది. మూర్తికి వాళ్ళని చూపించి చూపే చెప్పగానే అతను లేచి కూర్చోడానికి ప్రయత్నించాడు. నేనే మీకు కబురు పంపించాలనుకుంటున్నాను అంది నళిని. పర్వాలేదులేండి అంది సరోజ. వదినకొచ్చిన జబ్బే అన్నయ్యకి వచ్చింది. స్ట్రాంగ్ మందులు వాడుతున్నారు, తగ్గిపోతుందంటున్నారు. సరోజ అక్కడి డాక్టర్లను అతని కండిషన్ గురించి అడిగింది. త్వరలోనే జబ్బు తగ్గించడానికి ఆస్కారం ఉందని తెలుసుకుంది. కానీ రోగం తాలూకు క్రిములు మనిషి శరీరంలో ఉంటాయి, ఎప్పుడు కావాలన్నా దాడి చేస్తాయి. జబ్బు మనిషిని కబిళించేస్తుందా? మనిషి జబ్బును మింగుతున్నాడా? 21వ శతాబ్దంలో మనిషి ఎక్కువ తెలివితేటల గలవాడుగా మారుతున్నాడు. పుస్తకాలు చదివి వైద్యుడు కన్నా రోగాల గురించిన అవగాహన ఎక్కువగా పెంపొందించుకుంటున్నాడు. రోగాలు లేకుండా ముందు జాగ్రత్త ఉంటున్నాడు. మనిషి జాగ్రత్తగా ఉండే కొద్దీ రోగం అతనిలో ఎలాగో ప్రవేశించి నిలువున ముంచేస్తుంది. సరోజ మూర్తి వైపు చూసింది. నన్ను చూడటానికి వచ్చినందుకు చాలా సంతోషం అన్నాడు. భావోద్వేగంతో అతను గొంతు కొద్దిగా వణికింది.
సరోజ ఏదో చెప్పాలనుకుంది, కానీ మాటలు తడబడ్డాయి. రాజీ వెళ్ళిన దారిలోనే నేను వెళ్ళిపోతున్నాను, నా కోసం ఎవరూ లేరు అన్నాడు విరక్తిగా. మీకేవి కాదు, త్వరలోనే బాగవుతారు అంది సరోజ. ఒక్క నిమిషం ఆమెను అలాగే చూశాడు. నువ్వేం చెప్పనక్కర్లేదు, ఇకపై నిన్ను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టను అన్నాడు సీరియస్గా. అతని దగ్గర నుంచి వీడ్కోలు తీసుకుని సరోజ ఆమె తండ్రి బయలుదేరిపోయారు. చూశారా, క్షణకాలం గనక ఆ అమ్మాయి ముందే ఒప్పుకున్నట్టయితే ఆ పెళ్ళి అయిపోయి అతను కూడా చనిపోయేవాడు. ఏజ్ ఎక్కువ ఉంది అని చెప్పాను, ఒక్క రీజన్తో ఆపింది ఆమెకు, మిగతాయి తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఏదేమైనా అమ్మాయి అదృష్టవంతురాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.